రెండోది నిన్న గవర్నర్ గారి దగ్గరికి ఈ అలీబాబా 40 దొంగలు మళ్ళా నిన్న కూడా అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే టీవీలో పేపర్లు వస్తుంది కాబట్టి మేము ఇష్టానుసారం మాట్లాడితే చెల్లుతుందనే విధంగా భాషను కూడా ఇష్టానుసారం వాడుతుర్రు. అంటే భాష అంటే వాళ్ళకు ఒక్కొక్కరికే వచ్చినట్టు రాజకీయ సంక్షోభం వస్తుందని దుర్మార్గమైనటువంటి పరిపాలన జరుగుతుందని ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ అని రెండోది మొన్న 2018లో జరిగిన ఎన్నికల్లో 119 అసెంబ్లీలకు 88 సీట్లు మేము గెలిచింది. వాళ్ళు గెలిచిందండి, దేనికోసం సంక్షోభం వస్తుంది? మీ నాయకత్వం చేతగాని దద్దమ్మలు, మీరు పనికిరారు, మేమేదో ప్రజలకు సేవ చేసుకుంటామని. సేవ అంటే ఈ ప్రభుత్వం ద్వారానే కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతుందని వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చెప్పుకుంటూ అవసరం అనుకుంటే మా పదవులకు రాజీనామా కూడా చేస్తామని వాళ్ళే ప్రెస్ మీడియాలో చెప్పింది. దేశానికి స్వాతంత్రం తెచ్చిన అన్నటువంటి పార్టీకి చెందిన దద్దమ్మలారా, గడిచిన 5 సంవత్సరాలల్లో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది? ఒకవైపున డెవలప్మెంట్, రెండో వైపున వెల్ఫేర్, ఎంప్లాయ్మెంటు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు. నిన్న మొన్న మీరు చూశారు కాళేశ్వరం, ఇది తెలంగాణ రైతాంగానికి ఒక జీవనాడిగా ఉన్నటువంటి కాళేశ్వరం. నిన్న చూస్తే రైతాంగం ఎంత సంతోషపడుతుందో, మీ దిక్కుమాలిన ముఖాలకు మీకు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా ప్రాణహిత చేయవెళ్ళా అని తట్టడి మట్టి కూడా ఎత్తని దద్దమ్మలు ఆ రోజు అడ్వాన్స్ పేమెంట్లు తీసుకొని ఆ డబ్బులు తెచ్చి రియల్ ఎస్టేట్లో పెట్టినటువంటి దుర్మార్గులు. మేమంటే ఎమ్మెల్యేలను కొనుక్కుంటున్నామంట, మా దగ్గర ఉన్నారు 88 మంది. ఆ పిసిసి ప్రెసిడెంట్ అయితే ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. ఒకళ్ళకేమో పదవి అంటే